వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఆనందంగా పెళ్లిరోజు జరుపుకోవలసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అదే రోజు దారుణ హత్యకు గురైన విషాద ఘటన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 8లోని మాస్ హైట్స్ బిల్డింగ్లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిడల గ్రామానికి చెందిన నవలూరి శివనాగరాజు హయత్ నగర్ సమీపంలోని కుంటూరులో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 8లోని మాస్ హైట్స్ బిల్డింగ్లో 5 అంతస్తులు కొనసాగుతున్న జారో ఎడ్యుకేషన్ అనే సంస్థలో 8 ఏళ్లుగా ఆయన హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. శనివారం ఆయన పెళ్లిరోజు జరుపుకోవలసిన ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8:30 గుడ్లూరు నుంచి వెదులుకు బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో ఆయన భార్య రమాదేవి అలియాస్ నవ్య ఇంటికి ఎప్పుడు వస్తున్నారంటూ భర్తకు ఫోన్ చేశారు. తన ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని 10 గంటల తర్వాత వస్తానంటూ ఆయన చెప్పారు. రాత్రి 12 గంటలు దాటినా భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకుండా పోయింది. సుమారు 60 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బంజారా హిల్స్లో ఉండే భర్త ఫ్రెండ్ సమాచారం అందించారు. శనివారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఆయన స్నేహితుడు మాస్ హైట్స్ భవనానికి వచ్చి చూడగా ఆవరణలో రక్తపు మడుగులో శివనాగరాజు మృతదేహం కనిపించింది. ఆయన వెంటనే నవ్యకు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. 5 అంతస్తు నుంచి కింద పడ్డట్లుగా బయట ఉన్న సిసి ఫుటేజ్లో నమోదైంది. లోనికి వెళ్లి చూడగా రాత్రి 8:30 సిసి కెమెరాలన్నీ నిలిపివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటిపై 4 చోట్ల కత్తుకాట్లు ఉన్నాయని కత్తితో మెడ కోసినట్లుగా తేలింది. శివనాగరాజును హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించే ప్రయత్నం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మేనేజర్ ఇతర సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పైనుంచి కిందకు దూకుతున్నట్లు సిసి ఫుటేజీల్లో నమోదు కావడం, కార్యాలయం లోపల సిసి కెమెరాలన్నీ బంద్ కావడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడి ఒంటి మీద కత్తుకట్లు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఏం జరిగినది ఆరా తీస్తున్నామని చెప్పారు. అలాగే శివనాగరాజు భార్య నవ్యను కూడా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే విషయంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపడుతున్నారు.